తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విశ్వ బ్రాహ్మణులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని మహబూబాబాద్ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు బండోజ్ ఉపేంద్రాచార్య ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వ బ్రాహ్మణ జిల్లా మండల కార్యవర్గం నిరసన వ్యక్తం చేసి ఏవో వెంకటరమణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపేంద్రాచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ బిడ్డ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వం ఉద్యమ రచన దిశానిర్దేశం ఆయన ఆలోచనలే నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్ఫూర్తి అని ఆనాడే కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. తొలి ఉద్యమాల్లో మహారాజు వీరన్న పోరాటాలు చారిత్రాత్మకమన్నారు. మలిదశ పోరాటంలో విశ్వ బ్రాహ్మణ బిడ్డ కాసోజు శ్రీకాంతాచారి బలిదానం వలన ఉద్యమానికి ఊపిరిపోసింది. ఇలా ఎంతో మంది మా బిడ్డలు ఉద్యమంలో అసువులు బాసినా కేసీఆర్ కు ఎందుకు కనికరం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోజు సత్యనారాయణ, చిట్టిమల్ల రఘు, గుండోజు దేవేందర్, గుండోజు సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. అన్నీ మతాలకు అందరికీ కూడా అడిగినోళ్లకు అడగనోళ్లకు అడిగినోళ్ళకు కాకుండా అడగనోళ్ళకు అందరికీ కూడా వేలకు వేల కోట్లు లక్షల లక్షల కోట్లు కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కొన్ని కులాల అనే వారి ఓట్లతోనే మళ్ళీ అధికారం రావాలనుకున్నాం. మరి వారే ఓట్లు వేస్తారేమో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణలో 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణ జనాభా ఉన్నారు. అయిన మాకు తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాంచి ఈనాటి వరకు కూడా విశ్వబ్రాహ్మణులకు ఒక్క రూపాయలు ఇచ్చిన పాపం పోలేదు. మరి ఈ ప్రభుత్వానికి మేము ఏ అన్యాయం చేసాం అనేది మాకు అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మేము ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రాణత్యాగం చేసిన మా వాళ్ళు దగ్గరగా చాలామంది ఉన్నారు. అలాగే ఈ ఉద్యమాన్ని నడిపించడంలో కూడా మా వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రలో మాకు అన్యాయమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకేమైనా మా బతుకులు ఏమైనా మారదే అని చెప్పేసి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ 1% 2% వ్యవస్థను పరిపాలిస్తాను. కానీ 8% ఉన్న మా విశ్వబ్రాహ్మణులకు కనీసం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కడ కూడా మాకు పట్టించుకునే నాదుడ లేకుండా అయిపోయిండు. ఇవాళ అన్ని పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది? ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, కాంగ్రెసే కానీ తెలుగుదేశమే కానీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీల కూడా మా విశ్వబ్రాహ్మణుల గురించి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది, ఆ అసెంబ్లీలో మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఇవాళ 2000 కోట్లతోనే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వకర్మ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నాలు చూసి ఈ యొక్క కార్యక్రమాలు చూసి అయినా కానీ కేసీఆర్ గారు ఆలోచించి ఇప్పటికైనా మా విశ్వబ్రాహ్మణులకు 1000 2000 కోట్లతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా చేయకపోతే రాబోయే రోజులలో తెలంగాణ విశ్వబ్రాహ్మణులు ఉద్యమాన్ని బాటపట్టి ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో చేస్తానని కూడా మేము విశ్వబ్రాహ్మణులు వెనకడుగు వేసే ప్రసక్తులు నేను చెప్తాను. రాబోయే రోజులలో ఎక్కడికెక్కడ నిరాదీక్షలు, ధర్నాలు, రాస్తారోకలు, ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా అడగాలను అడ్డుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మా విశ్వబ్రాహ్మణులు బీసీ బీలు వేసిండ్రు, ఆ బీసీ బీలు వేస్తే కనీసం విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఆ ఫెడరేషన్ కనీసం ఎక్కడో దిక్కున ఒక రూపాయి కేటాయిస్తారు. ఎందుకు మాకట్లా? మాకెందుకు 1000 కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. వరంగల్ బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో కేసీఆర్ గారు 250 కోట్లు